ఈరోజు మన హైదరాబాద్ నగరంలో మీర్పేట సెంటర్లో స్వధర్మ అనే పిరమిడ్ కేంద్రానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసాము. దీన్ని నిర్మించిన వెంకటేశ్వరరావు వారి దంపతులు ఈ పిరమిడ్ నిర్మాణం గురించి నిర్మించకముందు ఇక్కడ మేము ధ్యానం చేస్తున్నాము. ఒక 36 మందితో మేము ఇక్కడ ధ్యానం చేసినప్పుడు మాకు ఒక మెసేజ్ ఇచ్చారు. సప్తమహర్షులు ఆ రోజు ధ్యానంలోకి వచ్చి ఈ కేంద్రాన్ని ఒక శక్తివంతమైన కేంద్రంగా తయారు చేయాలి, దానికి ఈ పిరమిడ్ ఒక అష్టాదశ పిరమిడ్లో ఉండే శక్తి ఎంత అమలుగా ఉంటుందో ఆ అష్టాదశ పిరమిడ్లో ఉండే శక్తి ఇక్కడ రావాలి అని, పిరమిడ్లో 18 పిరమిడ్లు రావాలని చెప్పని సెలవిచ్చారు. కానీ ఆ పిరమిడ్లు పిరమిడ్ లోపల పిరమిడ్లు ఇంతవరకు ఎక్కడ కట్టింది మేము చూడలేదు. మేము పిరమిడ్ అవుట్ సైడ్ వేయాలంటే లేదు, ఆ పిరమిడ్ ఇన్సైడ్ లోపల అపెక్స్ లెవెల్లో ఒక 18 పిరమిడ్లు ఎట్లా రావాలో మహతర్ బాబాజీ మాకు చూపించారు. ఆ డిజైన్ ప్రకారం ఈ పిరమిడ్ లోపల కింగ్స్ చాంబర్ లెవెల్లో ఒక 18 పిరమిడ్లు వచ్చేటట్టుగా అరేంజ్ చేసి ఇక్కడంతా మేము దాన్ని స్థాపించాము. దీని యొక్క శక్తి వలన ఈరోజు వరకు ఈ మాస్టర్ ఆయన అనుకున్న కార్యక్రమాలన్నీ యథావిధిగా పత్రిజీ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశారు. ఈ పిరమిడ్ గురించి జరిగిన అనేక విషయాలు మనం సార్ని అడిగి ఈరోజు తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పిరమిడ్ శక్తి క్షేత్రాల ప్రాంగణంలో హైదరాబాద్లోని మీర్పేట స్థలంలో ఆర్వి రావు గారి ఇంట్లో ఈరోజు వారు కట్టిన పిరమిడ్ గురించి, వాటి యొక్క ప్రత్యేకతల గురించి, ఈ పిరమిడ్ కట్టడానికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారు, పిరమిడ్ కట్టిన తర్వాత వారు దాని యొక్క శక్తిని ఎలా తెలుసుకున్నారు, దాని యొక్క వివరాలు సౌకర్యంగా తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసాము. అయితే ఈ పిరమిడ్ నిర్మాణానికి ముందు వారు ఎన్నో క్లాసులు నిర్వహించడం, ఈ ఏరియాలో ప్రజలందరికీ మేలుకొల్పడానికి ఆయన తన వయసుని చూసుకోకుండా ఈ పిరమిడ్ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి ఒక దీక్షలాగబోని తనకు తెలిసిన దానిలో ఈ ప్రదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా యాక్టివేట్ చేయడానికి ఇంటింటికి వెళ్ళి ఇంటింటా ధ్యానం పెట్టారు. అట్లాగే వారి ఇంట్లో కూడా అనేక ధ్యాన క్లాసులు నిర్వహించారు. ఏ రోజైతే తను ఇది జీవిత పరమార్థం ఇదే అని తను తెలుసుకున్నారో దానిని ఆ రోజు నుంచి ఆపకుండా ఈ మీర్పేట ఏరియాలో చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఒక్కొక్కరింట్లో 7 రోజులు 11 రోజులు ధ్యాన సాధన చేయిస్తూ వారి యొక్క ధ్యానానుభవాలను వారికి తెలియజేయిస్తూ ఈ పిరమిడ్ యొక్క శక్తి గురించి ఇతర మాస్టర్లందరిని పిలిపించి వాటి గురించి ప్రత్యేకతలందరికీ కూడా ఆ ధ్యానం క్లాసులు నిర్వహించేవారు. దానిని తెలుసుకున్న ఆ ధ్యానులంతా కూడా ఆ రోజుల్లో 2x2 పిరమిడ్లు, 1x1 పిరమిడ్లు విరివిగా కొనుక్కొని దాని కింద ధ్యానం చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి వారికి ధ్యానం అసలు శక్తి ఆ రోజు నుంచి గ్రహించడం మొదలుపెట్టారు. పిరమిడ్ కింద ధ్యానం చేయడము, పిరమిడ్ లేకుండా ధ్యానం చేయడము, ఆ శక్తిలో యొక్క వచ్చే యొక్క తేడాలు వారు చాలా తేలికగా గుర్తించగలిగారు. ఆ రోజు నుంచి పిరమిడ్ల ఆవశ్యకత చాలా ఉందని ఆయన ఆ ప్రజలందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరింట్లో పిరమిడ్ ఉండాలి, పిరమిడ్ ఉన్నప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది, మనకు ఆలోచనలు బాగా తగ్గుతున్నాయి, ధ్యానం కూడా చాలా ఫాస్ట్గా మనకి ఆలోచనలు పోయి ధ్యానంలో త్వరితగతిన మనం చేరుకుంటాము అనే ఒక నినాదంతో పిరమిడ్లను ఈ మీర్పేట ప్రజలందరికీ కూడా బాగా తెలియజేసి వివరించారు. కానీ ఆ రోజుల్లో 4x4 పిరమిడ్లు, 2x2 పిరమిడ్లు తప్ప పెద్ద పిరమిడ్లు లేవు. ఏనాడైతే పెద్ద పిరమిడ్లు బాగా కట్టడం, ఇంటిపైన కట్టడం మొదలుపెట్టారో హైదరాబాద్లోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా లేనన్న పిరమిడ్లు ఈ మీర్పేటలో 5 నుంచి 6 కిలోమీటర్ల పరిధిలో 22 పిరమిడ్లు ఉద్భవించాయి. ఇక్కడ ఆ 22 పిరమిడ్ల యొక్క శక్తి క్షేత్రాలను ఇక్కడ ప్రజలందరూ తాను వాళ్ళ యొక్క చైతన్యాన్ని కానీ వాళ్ళ పనిని కానీ వారి సామర్థ్యాన్ని కానీ వారి ప్రజ్ఞను తెలివితేటలను వారికి వారు తెలుసుకుని వారు ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు బాగా చేసి ఆ ప్రజ్ఞను 10 మందికి ఎలా పంచాలనే దానిలో దానికి భాగంగా ధ్యాన మహాచక్రంలో వారు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. వారి నృత్యాలు చేయడము, ప్రజలకు వేరే వారి యొక్క సందేశాలను వారి యొక్క భావాలను ఇతరులకు తెలియపరచడంలో హైదరాబాద్లో ఒక మంచి ముఖ్యమైన పాత్రను పోషించారు. నమస్కారం అండి ఆర్వీరావు గారు. గురువుగారు బ్రహ్మోత్సవ పితామహ పత్రిజీ గారికి నమస్కారము. నా పేరు వెంకటేశ్వరరావు, మేము మీర్పేటలో ఉంటాము. 2007 ఆగస్టు 5 ధ్యానం నేర్చుకున్న రోజు అదే రోజు ఫుల్ డే క్లాసు నా 2వ బర్త్ అనుకుంటాను, అదే బర్త్డేగా చేసుకుంటాం సెరమనీగా. మేము వనస్థలిపురం 108 సెంటర్లో ధ్యానం నేర్చుకున్నాము. దాని తర్వాత ఓ 2 వారాలు కాక అక్కడికి వెళ్ళి 3 ఆటోలు మాడుకుంటే వెళ్ళాల్సి వచ్చే ధ్యానం క్లాస్కి. ఇంత దూరం పోవాలా అవసరం అనుకుని అక్కడ అడిగి ఇక్కడ మా ఇంట్లో స్టార్ట్ చేయటము.
ఫస్ట్ వస్తారా అని ఒక డౌట్. మాస్టర్స్ ఏమో ఓకే సార్ మేము వస్తాం తప్పకుండా అంటాం. ఒక వన్ వీక్ అనుకున్నాం, వన్ వీక్ అనేక 10 డేస్ అయిపోయింది, 10-11 డేస్ అయింది, 21 డేస్ లాస్ట్కు 41 డేస్ వరకు చేసాం సార్ క్లాసు. చాలామంది మాస్టర్లు వచ్చారు ఫస్ట్ 10, 20, 30, 40 లాస్ట్కు 40 రోజులకి ఈ హాల్ బట్టిన అంతమంది వచ్చారు, 100 మంది దాకా వచ్చారు. 41 డేస్కు పత్రి మేడం వచ్చింది. దాని తర్వాత అన్ని కాలనీస్ మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాము. అప్పటికి మీరుపేటలో ధ్యాన పరిచయం ఎవరికి పెద్దగా లేదు, ఎవరికి తెలిసేది కాదు, ఒక పిరమిడ్ కూడా లేదు. 2009లో పిరమిడ్ స్టార్ట్ అయింది. 2 పిరమిడ్లు వచ్చినాయి ఎన్బీఆర్ కాలనీలో. దాని తర్వాత చాలామంది మాస్టర్స్ పిరమిడ్ గురించి తెలుసుకొని అడిగి మాస్టర్స్ని పిలిచి పిరమిడ్ కట్టుకుంటూ వెళ్ళాము. భాగంగానే మా ఇంటి మీద ఒక పిరమిడ్ రావాలని మా భార్య విజయలక్ష్మి పిరమిడ్ అంటే ఆలోచించాల్సి వచ్చేది పిరమిడ్ కట్టాలి అంటే. ఎందుకంటే ఈ ఉన్న ఇల్లు మా అమ్మాయికి ఇచ్చేసాము, ప్లస్ పిరమిడ్ కట్టాలంటే డబ్బులు ఇబ్బంది అని అనుకుని దాని తోడుకు మా వన్నటెడ్ శ్రీనివాస్ గారు కథ కట్టండి సార్, కట్టండి, ప్లాన్ చేసుకోండి అనేవాడు. సరే సారు ఇట్లా అంటే నువ్వు ఆలోచించుకోయా సార్ అన్నారు. సరే మొత్తానికి మేము 2011 జనవరి 27 మేము శంకుస్థాపన చేశాము. ఎందుకంటే మా ఇంటి నెంబర్ 18, నా నంబర్ 36, 72, 27, 9 వస్తుంది. ఆ రోజున 36 మంది మాస్టర్లతో మేము శంకుస్థాపన చేశాము. చాలామంది మాస్టర్లు వచ్చారు కానీ నేను 36 మంది మాస్టర్స్గా నేను ప్లాన్ చేసుకుని వాళ్ళనే పిలిచాము. ఇప్పుడు ఎక్కడైతే పైన పిరమిడ్ ఉందో అదే ప్లేస్లో 36 మంది మాస్టర్స్ చుట్టూ కూర్చొని మెడిటేషన్ చేశారు. ఒక 45 మినిట్స్ సెంటర్లో మమ్మల్ని కూర్చోబెట్టారు. దాని తర్వాత వచ్చిన మాస్టర్స్ ఇదంతా అష్టాదశ పిరమిడ్ రావాలి, 18 పిరమిడ్ రావాలని చెప్పేసి రకరకాల డిజైన్లు రకరకాల మాస్టర్లు చెప్పారు. అది అనుకూలంగానే మేము ఎంబడే మొదలు పెట్టడం. అది మేము కట్టాలనుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు పెద్దగా లేవు, 10-20 వేలు కన్నా ఎక్కువ లేవు. పిరమిడ్ మొదలు శంకుస్థాపన చేసాం, బాగానే ఉంది. డబ్బులు ఎలా అంటే దాని మనీ ఉన్న మాస్టర్ శ్రీనివాస గారు చెక్రాహి ఇచ్చారు, ఇంకా 2-3 మాస్టర్ సాయం చేశారు. మనం కట్టాలని ఒక ఆలోచన వచ్చింది, ఆటోమేటిక్గా ప్రకృతి మనకు కావాల్సిన సాయం చేసింది. ఎగ్జాంపుల్ నా పిరమిడే అంత 10-20 వేలు, 30-40 వేలు కన్నా ఎక్కువ కాదు అనుకున్న పిరమిడ్ దాదాపు 105,000 రూపాయలతో పిరమిడ్ కాస్ట్ మొత్తం అయిపోయింది. నిర్మాణము, పెయింటింగ్, మొత్తం ఫ్లోరింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఓపెనింగ్ కాకుండా అంతవరకు అయిపోయింది. సరే బాగా కట్టాము. చాలంటే ఒక కన్వీనియంట్గా ఉండాలి, నా నాలెడ్జ్కి తగ్గట్టుగా పిరమిడ్లోనే బుక్స్ ఉండాలి, పిరమిడ్లోనే మైక్ సెట్ ఉండాలి, మై మ్యూజిక్ పెట్టుకుని ధ్యానం చేయాలి, అన్ని ఏర్పాట్లతో నేను ఒక డిజైన్గా చేసుకుని నేను పిరమిడ్ కట్టడం జరిగింది. దాని తర్వాత ఓపెనింగ్ చేయాలి. ఓపెనింగ్ చేయాలి సార్ దగ్గరికి వెళ్తే సారు 3 సార్లు వెళ్తే 3 సార్లు రాలేదు, 3 సార్లుగా మరి నాలో ఏం అడ్డంపడింది తెలియదు, 3 సార్లుగా సార్ తిట్టారు సరే అని చెప్పేసి. ఎప్పుడు మాకు మనోహర్ సార్ ఎప్పుడు మా బంధువులాగా ఎప్పుడు వస్తుంటారు, మీ మనోహర్ సారు నేను మాకు ధ్యానం నేర్పించిన లలిత ప్రసాద్ గారు దంపతులు మా సోదరి జానసీలక్ష్మి అప్పటివరకు మేమందరం కలిసి చాలాసార్లు అమావాస్య పౌర్ణమి ధ్యానం చేశాము. పిరమిడ్ కట్టినాక సార్ ఓపెనింగ్కు రాలేదని చెప్పేసి పిరమిడ్లో కూర్చొని సంకల్ప ధ్యానం చేశాము. సంకల్ప ధ్యానం చేస్తే మనోహర్ సార్కి మెసేజ్ వచ్చేసింది, సార్ వచ్చేస్తున్నారు, ఓపెనింగ్ జరిగింది, బ్రహ్మాండంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా మనం ఎక్స్పెక్టేషన్ చేయనంత జనాభా వస్తారని చెప్పారు. మేము ఎప్పుడైతే సంకల్ప ధ్యానం చేసామో చేసిన వెంబడే ఒక 2 డేస్కే సార్ ఫోన్ చేయటం, ఏం బాబు ఏం చేస్తున్నావు, నేను ఆశ్చర్యపోయాను. సార్ 3 సార్లు వెళ్తేనే నేను తిట్టాడు పట్టుకునేది రకంగా ఏమేమో ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు రాడు అనేది నాకు కొంచెం డౌట్గానే నేను బ్యాంకులో డబ్బులు పెట్టుకున్నాను. ఎటు చూడకుండా బ్యాంకులోనే పెట్టుకున్నాను డబ్బులు, ఎటు ఆలోచించలేదు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మూడు అని చెప్పేసి ఒక 20 వేలు నేను బ్యాంకులోనే పెట్టుకోవటం, ఆయన ఫోన్ చేయటం, రేపు సాయంత్రం వస్తానే బాబు ఓకే అన్నాడు. ఓకే సార్ అన్నాను. 24 గంటలే నాకు టైం ఇచ్చింది. సాయంత్రం 8 గంటలకి ఫోన్ చేశారు. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకి వచ్చారు. సరే లక్కీకి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా అందరూ సాయం చేశారు. మా కాలనీ వాళ్ళు కానీ చెప్పంగానే మా సోదరి ఝాన్సీ లక్ష్మి ఆమెకి బాడీ వేకేట్ చేసి పైకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నాకు చాలా సహాయం చేసింది. ఓపెనింగ్ అయ్యేంతవరకు ఫోన్లు దగ్గరన్నీ చూసుకుని సోదరాన్ని పని చేస్తాను నీ పన్ను కానీ చేయని చెప్పేసి ఆమె లీవ్ పెట్టుకుని ఇక్కడే కూర్చొని అందరు చాలామంది మిత్రులు కూడా నాకు కలిసి బాగా సహాయం చేశారు. కరెక్ట్గా సాయంకాలం 6 గంటలకి సార్ రావడం చాలా మేము అనుభవం చాలా సార్ క్లాసులతో అనుభవంగా మేము ఏర్పాటు చేసుకోవటం,
రెగ్యులర్ గా ధ్యానం చేసే వాళ్ళందర్ని ముందు కూర్చోబెట్టేసి కొత్తగా వచ్చే వాళ్ళందా ఎన్న కూర్చోబెట్టం కుర్చీల్లో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సార్ డైరెక్ట్ గా రావడం ఇంట్లోకి రావడం కూర్చోవడం పైకి పిరమిడ్కి వెళ్లి రిబ్బన్ కట్ చేయడం పేరు వేపోయానాడు మీరే పేరు పెట్టాలి మూడు సార్లు అడిగాడు మూడు సార్లు మీరే పేరు పెట్టమని చెప్పాము సార్ పేరు పెట్టడం సారే రిబ్బన్ కట్ చేయాలి మేము పెట్టిన బట్టలు సారేసుకుని రావాలి ఇది నాకు ఈ మూడు టార్గెట్ అన్నమాట పిరమిడ్కి సారే ఓపెన్ చేయాలి మేము పెట్టిన బట్టలు కట్టుకోవాలి ఆయన వచ్చి రిబ్బన్ కట్ చేయాలి అలా అనుకోవడం జరిగింది సార్ వచ్చి బ్రహ్మాండంగా వచ్చేది జరిగింది రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళినాక అందరం కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తాడేమో అనుకున్నాను లేదు అందరిని లోపలికి రండి 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 అన్నాడు నేను ఆశ్చర్యపోయిన ఎందుకు ఇంతమంది పిలుస్తున్నాడు సార్ అంటే దాదాపు 100 మంది దాకా వచ్చారు లోపలికి ఆ చిన్న పిరమిడ్లో 100 మంది స్టాండింగ్ అయ్యారు నేను అన్నాను శ్రీనివాస్ గారు సార్ 100 మందిని పిలిచారు ఏంటి పరిస్థితి అని శ్రీనివాస్ గారిని అడిగితే సార్ నేను సార్ని అడుగుతాను అన్నారు ఎనర్జీ ఫ్లో అవుతుందో ఎవరు తీసుకోలేకపోతున్నారో అంత ఎనర్జీ వస్తుంది నువ్వు చేసిన డిజైన్ కానీ ఆ పిరమిడ్ శక్తి కానీ అంత ఉంది ఎవరు తీసుకోలేకపోతున్నారు అందుకని అందరు రమ్మన్నాను అని చెప్పి సార్ చెప్పడం చాలా హ్యాపీగా అయిపోయింది అనిపించింది ఆ మూమెంట్లో అదైపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి సార్ క్లాస్ చెప్పడం కాన్సెప్ట్ చెప్పాడు గీతల గురించి కృష్ణుడి గురించి మంచి మంచి కాన్సెప్ట్ చెప్పాడు సారు స్టేజ్ మీద నన్ను మాట్లాడిచ్చారు మా మేడం మాట్లాడింది 108 శ్రీనివాస్ గారిని మాట్లాడిచ్చారు మా గురుగారు మన మనోహర్ సార్ని మాట్లాడిచ్చారు అందరూ చక్కగా చెప్పారు అందరు చెప్పినాక సార్కి లాస్ట్ మాట్లాడుతూ ఈ కాన్సెప్ట్ చెప్పుకొచ్చారనమాట చక్కగా అంతలో 400 మంది మేము అనుకున్న పబ్లిక్ 625 మంది వచ్చారు మేము ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఇంతమంది వస్తారని మేము యాక్చువల్గా ఫుడ్ కూడా 425 మందికే ఫుడ్ చేసాము అయితే 625 మందికి వచ్చింది ఫుడ్ ఇంకా అంత 625 మందికి పోగా ఇంకొక 25-30 మంది దాకా ఇంకా ఫుడ్ మిగిలింది ఆ విధంగా మాకు ఓపెనింగ్ జరిగిపోయింది మేము పిరమిడ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మాకు మెటీరియల్ తీసుకురావడం వెల్డింగ్ చేయటం మా భీమన్న సాగరు టయానికి రావటం బాలస్వామి మేస్త్రి వచ్చి రెగ్యులర్ కట్టేవాడు ఆయన బయట తినేవాడు నేను వద్దని చెప్పాను వారం రోజులు మా ఇంట్లోనే భోజనం పెట్టి నువ్వు శుభ్రంగా శుచిగా స్నానం చేసి వచ్చి ఒక దైవ దైవ కార్యము టెంపుల్ అనుకుని గుడి అనుకుని కట్టాలి బాలస్వామి అని చెప్పాను చక్కగా మేస్త్రి కట్టడం తర్వాత ఆమె కట్టిన మేస్త్రి నేను బట్టలు పెట్టాను స్ట్రక్చర్ భీమన్న వేసాడు ఇట్లా ఈ ఒక ఆ 1 మంత్ 30 డేస్ లోపల కంప్లీట్ చేసుకోవటం అంటే ఒక అది పండగ వాతావరణం లాగా స్ట్రక్చర్ వేసిన రోజు దగ్గరుండి చేసాం ఉదయం మొదలు పెడితే సాయంత్రానికి ఆల్మోస్ట్ సాయంత్రానికి స్ట్రక్చర్ అయిపోయింది మళ్ళీ గోడ కట్టించాం గోడ కట్టినాక 2వ రోజు 3వ రోజు పైకి లేపటం ఏ రోజుకి ఏం జరుగుతుంది ఈ రోజు ఎక్కడ జరిగింది వింత అంటే మనకి మనకి పిరమిడ్ కట్టించుకుంటున్నాం ఒక ఆనందంతో ఎప్పటికప్పుడు దాన్ని అబ్జర్వేషన్ చేయడం ఏ పనులున్నా మానేసి ఆ పిరమిడ్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాము డిఫరెంట్గా మనది స్టెప్ స్పెషల్గా తయారు కావాలని నాకు ధ్యానంలో ఏమనిపిస్తే చేశాను నేను శ్రీనివాస్ గారు ఇదెందుకు సార్ ఇదెందుకు సార్ అంటే నాకు ఈ విధంగా చేపించింది సార్ ఏ విధంగా అనుకుంటే ఓకే సార్ అని అనేవాళ్ళు ప్రతి క్వశ్చన్ నేను అడిగేవాడిని నాకు ఈ విధంగా అనిపించింది ఎస్ చేయి మీకు ఎలా అనిపిస్తే అలా చేయమనేవాళ్ళు అట్లాగే నేను అట్లా నేను స్టార్టింగ్లో ధ్యానం కూర్చుంటే మ్యూజిక్ ఆన్ చేసుకుని పిరమిడ్లో ధ్యానం చేసేవాళ్ళం అట్లాగే పుస్తకాలు పెట్టుకుని ఒకవేళ పిరమిడ్లో కూర్చుని చదువుకోవడానికి కూడా మేము 2 సెల్ఫ్లా కట్టాము చుట్టూ కింద ఎంతమంది కూర్చొని 2 ఫ్యాన్లు పెట్టాము ఏర్పరిచాము అప్పుడు తర్వాత వచ్చే మాస్టర్స్ దానికి ఫ్యాన్లు అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం ఇబ్బందిగా ఉంటే దాన్ని కొంచెం మళ్ళీ మోడిఫికేషన్ చేయాల్సి వచ్చింది ఆ 2 ఫ్యాన్లు తీసేసి మేము మళ్ళీ పైనుండి ఫ్యాన్ పెట్టాము వాల్ మౌంట్ ఫ్యాన్ తీసేసి పైన తగిలించి ఫ్యాన్ పెట్టేశాము అప్పటి నుంచి రెగ్యులర్గా ఎవరు అనుకూలాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు ఈ ధ్యానం అదే పిరమిడ్ ఓపెనింగ్ అయిన తర్వాత మేము రెగ్యులర్గా చాలాకాలం ధ్యానం చేసేవాళ్ళం రెగ్యులర్గా చాలాకాలం పిరమిడ్లోనే పడుకున్నాం నైట్ అంతా పిరమిడ్లోనే పడుకోవటం చాలా ఎనర్జెటిక్గా చాలా వింతగా చాలా కొత్తగా అనిపించేది అసలు ఆ పిరమిడ్లో పడుకుంటే మార్నింగ్ లేవాలి అంటే ఎంత ఎనర్జీగా ఎంత ఫాస్ట్గా ఈ పని ఏం చేయాలి ఏ పని చేయకూడదు ఈరోజు ప్లానింగ్ ఏంటి నాకు పిరమిడ్లో చాలా చూపించేసినాయి అనమాట చాలా వరకు నాకు పిరమిడ్లో వచ్చిన మెసేజ్ చాలా ఉన్నాయి నాకు నేను చేసే నా ప్రణాళిక అంటే ధ్యాన ప్రచారం కానీ పిరమిడ్ ర్యాలీలు కానీ విశాఖ ర్యాలీలు కొత్త వాళ్ళకి మోటివేషన్ చేయటం పిరమిడ్లు కట్టించడం సార్ని కలవటం ఎవరెవరికి ఎలా నేర్పించాలి వాళ్ళకి ధ్యానం ఇంట్రెస్ట్ ఉంటుంది భర్తకి ఇంట్రెస్ట్ ఉంటుంది భార్యకి ఇంట్రెస్ట్ ఉండదు అందరినీ మోటివేషన్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి చాలాసార్లు నేను ఆలోచించేవాడిని
నాకేమీ ఐడియా రాకపోతే లలిత ప్రసాద్ గారిని లేకపోతే మా సోదరుని జానసి గారిని మాట్లాడేవాన్ని ఏమ్మా ఇలా ఉంది అని అంటే వస్తున్నాను సోదరా అని చెప్పేసి మేము ఒక అమావాస్యకి పౌర్ణమికి కూర్చొని ధ్యానాలు చేస్తే మాకు చాలా అనుభవాలు వచ్చాయి అన్నిటికీ మాకు మనోహర్ సార్ నేను ఉన్నాను అంటూ ఆయన గైడ్ చేసేవాడు ఇవేవి ఆన్సర్స్ నాకు సాటిస్ఫాక్షన్ కాకపోతే ఒక్కొక్కసారి 108 శ్రీనివాస్ గారికి ఫోన్ చేసేవాడిని అది కూడా ఆయన లేకపోతే నేను సార్ డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్ళేవాడిని అంటే నేను చాలాసార్లు సార్ దగ్గరికి నేను వెళ్ళి అడిగిన క్లాసులు ఇన్ఫర్మేషన్ కానీ నాకు డౌట్ క్లారిఫికేషన్కి నా ప్లానింగ్ ఒక్కొక్కసారి నాకు ప్లానింగ్ నాకే అర్థం కాలేదు 3 రోజులు డైలీ మార్నింగ్ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే రోజుకు ఒక రకంగా వచ్చింది వీళ్ళు చెప్పిన ఆన్సర్లు నాకు వచ్చిన దానికి ఏం ట్యాలీ కాలేదు నేను సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ప్రణాళిక ఎప్పుడు వస్తుంది నేను ఏం చేయాలి నాకు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అంటే సార్ కూర్చోబెట్టి ఆయన కాసేపు తిట్టేసి కాసేపు పలకరించి అప్పుడు స్వామికి కాఫీ ఇవ్వు కాఫీ తాగినాక అప్పుడు చెప్పు అన్నారు వరుసపెట్టి నా కార్యక్రమం చెప్తే ఇది ఆపేసి ముందుకు వెళ్ళిపో అన్నాడు అంతే సింపుల్ 3 రోజులు నేను పడ్డ అటెన్షన్ ఇంటెన్షన్ జస్ట్ సార్తో 1 మినిట్లో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది గురువు అంటే గురువు ఎలా నేర్పిస్తారంటే మనం ఏ ఇబ్బందిలో ఉన్నా గురువు దగ్గరికి వెళ్తే పత్రిసారి అంటే పత్రిసారి నేను విధంగా అప్పట్లో గడ్డం సార గడ్డమైన అనుకునేవాడిని అంటే అలా అనిపించేది సారే పిలవాలంటే పత్రిసారి నేను ఇప్పటికీ సారని పత్రిసారని పేరు పిలిపెట్టి పిలవాను చాలామంది తెలియక ఈ జూమ్ క్లాసుల్లో పత్రిసారి నమస్కారం అంటారు అది అలా గురువుని గురువులానే పిలవాలి పేరు పెట్టి పిలిచేంత అర్హత మనకి లేదు ఎందుకంటే ఆయన స్థాయి మనం లేము మనకన్నా పెద్ద గురువు ఒక దేవుడు నడగాడే భగవంతుడిలాగా ఉన్నాయని మనం పేరు పెట్టి ఎలా పిలుస్తాము చాలా పొరపాటు అనిపించింది నాకు నేనైతే ఎప్పుడు సార్ని పత్రిసారిని ఎప్పుడు పిలువ నేను ఇంతవరకు నాకు అవకాశం రాలేదు ఎప్పుడు నేను మామూలుగానే గురువుగారు అంటాను లేదా సార్ అంటాము వెళ్ళి కూర్చుంటాము సార్తో మాట్లాడతాము ఎర్లీ మార్నింగ్ ధ్యానం చేయటం నాకు అన్నీ ఏమేమి చేయాల్సిన పనులన్నీ విజన్స్ లా కనపడతాయి వీటన్నిటికీ కారణం మా పిరమిడే అనుకుంటాను ఎందుకంటే మా ఇంట్లోకి ఎవరు నా మామూలుగా సామాన్య మానవులు ఎవరు నాకు తెలియని వాళ్ళు నా గురించి తెలియని వాళ్ళు తొందరగా పడి లోపలికి రారు తెలిసిన వాళ్ళు ఏం సార్ మీ ఇంట్లోనే వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి చాలామంది నవ్వుకుంటూ వస్తారు కేకలేసుకుంటూ వస్తారు హ్యాపీగా వస్తారు ఎందుకంటే ఎక్కడ చూసినా మా ఇంట్లో పిరమిడ్లే ఉంటాయి మీరు చూసి అబ్జర్వేషన్ చేసుకోండి వచ్చిన వాళ్ళు గేట్ దగ్గర నుంచి మా కారు పిరమిడ్లు పైన ఉయ్యాల పిరమిడు మా లోపల పిరమిడ్లు హాల్లో బెడ్రూమ్లో పైన పిరమిడు పిరమిడ్ లెవెల్ 18 పిరమిడ్లు చాలామంది సీనియర్ మాస్టర్స్ మాకు మీ ధ్యాన ప్రచారంలో వస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు 1 డే 2 డే 3 డేస్ 1 డే 1 వీక్ కూడా ఉన్న రోజులు దాఖలాలు ఉన్నాయి చాలామంది మాస్టర్స్ ప్రేమనాథ్ సార్ అయితే ఆయన వచ్చే 3 డేస్ 1 వీక్ ఉంటాడు రోజు ధ్యానం చేద్దాం పాయం చేసి కూర్చున్నప్పుడు సార్ మీ పిరమిడ్లో కూర్చుంటే లేవబుద్ధి కావట్లేదు మీ పిరమిడ్ చాలా విశిష్టమైనది చాలా పవర్ఫుల్ హీలింగ్ పవర్ హీలింగ్ పిరమిడ్ సార్ ఈ పిరమిడ్లో కూర్చొని ఏది అనుకుంటే అది నెరవేరిపోతుంది సార్ అన్నాడు అట్లాగే విజయవాడ రామిరెడ్డి గారు సార్ నేను ధ్యానం చేసుకున్నప్పుడు 99లో నాకు ఎంత ఆనందం వచ్చిందో మీరు పెళ్ళి మీ పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే అంత ఆనందం వచ్చిందని చెప్పేసి ఆయన ఒక అర్ధగంట సేపు నవ్వాడు నేనే ఆశ్చర్యపోయి భయపడ్డాము ఏమిటి ఇలా నవ్వుతున్నామంటే మేము 30 ఆయనని లేపినా కానీ లేవలేదు సార్ ఉండండి నా ఆనందాన్ని నవ్వనివ్వండి నన్ను నవ్వనివ్వండి నన్ను నవ్వనివ్వండి అని చెప్పేసి ఆయన అలానే కంటిన్యూగా అర్ధగంట సేపు నవ్వాడు అర్ధగంట తర్వాత ఆయన ఒక బాటిల్ మంచినీళ్ళు తాగి సార్ అని ఆయన నన్ను ఆలింగనం చేసుకుని నేను ఆనందాన్ని ఇప్పటికీ 8 ఏళ్ళయింది కింద నాకు వచ్చిన ఆనందం మళ్ళీ మీ ఇంట్లో పొందాను అని చెప్పేసి నేను మధ్యాహ్నం దాకా ఉంటాను మాకు భోజనం పెట్టాను ఓకే సార్ ఉండమని ఆనందం అన్నాను చక్కగా ధ్యానం చేసుకున్నాడు భోజనం చేశాడు వెళ్ళొస్తాను సార్ అని 3 సార్లు చెప్పి వెళ్ళలేక వెళ్ళిపోయాడు ఎందుకు సార్ అంటే ఇక్కడ హ్యాపీనెస్ అలా ఉంది సార్ అన్నాడు అట్లాగే మన మేడమ్స్ వస్తారు క్లాసులు చెప్పడానికి దూర వేరే ఊర్ల నుంచి వాళ్ళందరూ రిసీవ్ చేసుకొచ్చి అమ్మ మీరు గంట మెడిటేషన్ చేసుకోండి అంటే సార్ స్నానం చేసేసుకుని వెళ్ళి మెడిటేషన్ చేయడానికి వెళ్తారు నేను 1 అవర్ అయిపోయింది మేడం అని లేపితే ఒక మేడం అయితే ఏం సార్ అప్పుడే లేపేశారని కోప్పడింది మళ్ళీ ఎప్పుడే సారీ చెప్పింది అమ్మ టైమింగ్ 1 అవర్ అయిపోయింది సార్ ఈ సార్ నాకు లేకపోద్ది కాలేదు ఎనర్జీ మీ పిరమిడ్ ఎనర్జీ మీ పవర్ ఎలా ఉందో మీ మాట మీది మీ పని అంతకన్నా ఎక్కువగా ఉంది మీ పిరమిడు నేను ఇంకొక 1 అవర్ కూర్చుంటాను సార్ టైం మనకు అడ్జస్ట్ అవుతుందా అంది నాకు తిండి లేకపోయినా పర్వాలేదు నేను ఇంకొక 1 అవర్ ధ్యానం చేయాల్సిందే మీ పర్మిషన్ ఇస్తే అని ఓకేనమ్మా నేను అడ్జస్ట్ చేసుకుంటానే అన్నాను అట్లా వచ్చిన ప్రతి మాస్టరు మాకు ఏంటంటే ఇప్పుడు మా ఇల్లు ఇక్కడ వెనకాల రూమ్ ఉంది అది మాస్టర్స్ కోసమే ఉపయోగిస్తాం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది ఎందుకంటే ఆ మాస్టర్ చెప్పే క్లాసు ఆ క్లాసు వలన మన క్లాసు 2 రోజులున్నా 3 రోజులున్నా 40 మంది 50 మంది 100 మంది ఉన్నా కనీసం రోజు మనం చెప్పేదాంట్లో 10% ఇన్ని బాగుపడినా చాలు
అట్లా బాగుపడితే ఆటోమేటిక్గా వాసన ఇంకొకళ్ళు బాగుపడతారు, అట్లా ఇంకొక బాగుపడతారు. అట్లా మేము మీర్పేటలో ఉన్న 125 కాలనీస్, నేను తిరగని కాలనీ లేదు, తిరగని బస్తీ లేదు, చాలా కాలనీస్, అక్కడ ఉన్న అసోసియేషన్ కానీ ఆ రోడ్లు కానీ మ్యాప్ మొత్తం, మరి మా మీర్పేట పోస్ట్ మ్యాన్కి తెలుసు లేదు నాకు తెలియదు కానీ నాకు మొత్తం అన్ని కాలనీస్కి తెలుసు. నేను అన్ని కాలనీస్కి ధ్యాన ప్రచారంకి వెళ్ళేవాడిని. వాళ్ళకి అడగడం, బతిమాలడం, అవసరమైతే నీ కాళ్ళకి దండం పెడతానే అంటాము. నా టార్గెట్ ఏంటంటే ధ్యానం ఇవ్వాలి, ధ్యానం ఇవ్వాలి. వాళ్ళు ఎవరు చెప్తే వింటారని నేను లాజిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఫోన్ చేయించి, రాకపోతే వాళ్ళని బండి ఎక్కించుకెళ్ళి వాళ్ళతో మాట్లాడించి అలా నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఎందుకంటే నాకు ఒకటే ధ్యానం వెళ్ళాలి. ఎందుకంటే ఈ ధ్యానం నేర్చుకుని నేను బాగున్నాను, నేను బాగున్నాను. నేను ఒక్కడే బాగుంటే కుదరదు, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. నేను ఒక్కడి నేర్చుకుని నేను ఒక్కడే బాగుంటే స్వార్థం అవుతుంది. నలుగురు బాగున్నాను అనుకో, నలుగురులో మనం ఉంటే ఇది అందరూ మనం అందరం కలిసి ఉంటాము, మనకి ఒక కుటుంబం లాగా ఉంటుంది, వసుదైక కుటుంబం అంటారు కదా, ఇట్లా అందరూ ఉండాలని నా ఆలోచన. ఉదయం లేచినాల నుంచి సాయంకాలం వరకు ధ్యానము, ధ్యాన ప్రచారము, పిరమిడ్ల నిర్మాణం, ఎవరు పిరమిడ్ కట్టిస్తారని చెప్పి సర్వే చేస్తుంటాను. వాళ్ళతో మాట్లాడతాను, వ్యక్తిగతంగా మాట్లాడతాను, ఫోన్లో మాట్లాడతాను, ఇంటికి వెళ్తాను. వాళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది వీళ్ళు పిరమిడ్ కట్టగలరా కట్టలేరా, మన మాట వరకు ఎంతవరకు వినగలుగుతారు అని. అలా నేను స్కూల్స్ మీద కానీ, ఇళ్ల మీద కానీ గ్రౌండ్ పిరమిడ్ రానివ్వండి. చాలామంది బలవంతంగా ఎవరు పిరమిడ్ కట్టలేదు, సార్ నేను కట్టించుకుంటాను చెప్పండి, నేను చెప్తాను, అమ్మ సార్ వస్తున్నారు, మీరు అవకాశం ఉంది అంటే. కొంతమంది నా మాటకి రియాక్ట్ అయ్యి కట్టించుకుంటామని ముందుకు వచ్చేవాళ్ళు, కొంతమంది సార్ ఇప్పుడైనా అంటారు, కొంత తాగుదాం అంటారు, ఇంకొక ఆయన టైం పడుతుంది అంటారు. ఎవరు ఏదన్నా వేస్తనేవాడిని, ఎందుకంటే నాకు పని కావాలా. వాడు తిట్టుకున్న నాకు బాధ లేదు, ఎవరు తిట్టుకుంటున్నాడు, నన్ను కొట్టడానికి వచ్చాడు, నాకు ఈ బుద్ధి లేదా సిగ్గు లేదా నాకు ఏమైనా అవసరం లేదు. మనకు ధ్యానం అందిందా లేదా, పిరమిడ్ కట్టడానికి నా రూట్లోకి వచ్చాడు లేదా, నా సారాంశం ఇదే అనమాట. నేను దీన్నే ఇదే రూట్లో నేను వెళ్తాను, ఇదే రూట్లో వెళ్తే నాకు ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ లలితప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే నాకు ధ్యానం నేర్పించారు. ఏమయ్యా నేను చేస్తున్న పని కరెక్టేనా అని అంటే, నువ్వు బాగానే చేస్తున్నావు అది ఇదని చాలాసార్లు నన్ను ఒక్కోసారి నన్ను తిట్టేవాడు. ఓ ఇంకా ఏదో మనం తిడుతున్నారు అంటే మనల్ని ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు అని ఆయన నాకు క్లారిఫికేషన్ చెప్పేవాడు. ఎందుకంటే నాకు మనిషి ముందు ముఖానికి వచ్చే మాట నాకు రాదు, మళ్ళీ వెనకాల మాట ఉండదు. ఉండేది ఏదో సూటి గట్టిగా మాట్లాడడం, పని చేయించుకోవడం, అంతవరకు మాట ఒకటే మాట ఉంటుంది, రెండో మాట ఉండదు. నేను అలానే ఉంటాను, నేను అలానే తిరుగుతున్నాను, అలానే ప్రచారం చేస్తాను. కనుకనే నేను చూస్తే చాలామందికి భయము, కొంతమందికి ప్రేమిస్తారు, కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది అన్న అంటారు, కొంతమంది తాత అంటారు, ఒకళ్ళు కొంతమంది మామ అంటారు, రకరకాలు పిలుస్తారు. ఎవరేం పిలిచినా మన పని అవ్వాలి. అన్నిటికీ కారణం నా, నేను మేము కట్టించిన పిరమిడు. ఆ పిరమిడు ఆ విధంగా మాకు ఉపయోగపడింది. దాని తర్వాత కాలానుగుణంగా మార్పులు జరుగుతూ ఉంటాయి అంటారు. విధి అంటే ఎలా ఉంటుందో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇల్లు మా అమ్మాయికి ఇచ్చాము, యాక్చువల్గా ఇల్లు మేము ఉన్నంతకాలం మీరు ఉండొచ్చు, కానీ మేము దాదాపు 68 వస్తుంది. ఇక మన ఈ భూమి మీద ఎప్పుడు ఎలా ఉంటే ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఉండేది హైటెక్ షెటిల్, ఇది వాళ్ళ ఆస్తి, మనం ఉన్నంతకాలమే మన ఆస్తి. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, సరే ఇది అమ్మాలి. నా కోరిక ఏంటంటే, చాలామందికి ఇల్లు కట్టుకున్నావు, పిరమిడ్ కట్టావు, ఎందుకు అమ్మేసినావు, ఎందుకు అమ్మేసినావు, నీకు దివాళి తీసినావు అని చాలామంది అంటే, నేను అడిగి ఆన్సర్ కమ్మనే ఉంటుంది, ఆన్సర్ రాదు నా దగ్గర. మన లోపల విషయాలు వాళ్ళకి తెలియవు, వాళ్ళకి అనవసరం కూడా. సరే ఎవరైనా సరే మనకి ధ్యానం గురించి తెలిసిన వాడు శాఖాహారే కొనాలని చెప్పేసి నేను ఏ బ్రోకర్కి చెప్పలేదు, తెలిసిన వాళ్ళు వచ్చారు. మా శ్రీనివాసరావు గారు లలితప్రసాద్ మాట్లాడారు, ఓకే అనుకుని వాళ్ళకి ఇచ్చేసాము. అదృష్టం అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళే మళ్ళీ కొన్న వాళ్ళు కూడా, సార్ మీరు ఉన్నంతకాలం మీరు నిరభ్యంతరంగా మీరు ఉండొచ్చు. సారు నేను అడిగాను, సార్ ఇది అమ్మాయి ఇల్లు కట్టేస్తున్నాం, ఇలా అడిగేట ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు సార్ అని అడిగే ముందు నేను సార్తో అడిగిన తర్వాతనే చెప్పాను సార్కి సీట్లు, సార్ ఇది అమ్మాయి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అంటే ఇమ్మీడియట్గా ఇల్లు అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయి, నువ్వు అక్కడే ఉండు అన్నారు. నువ్వు అక్కడే ఉన్నావంటే నాకు అర్థం కాలేదు సార్, అక్కడే ఉన్నంటే ఏంటి అని. మళ్ళీ నేను అడగపోతే కేశవరాజు గారు ఉండి, అంటే నువ్వు అక్కడే ఉంటావని మీరుపేటలో ఉండయా అర్థం అని సార్ చెప్పడం. నేను అడిగినప్పుడు సార్ చెప్పేశాను నువ్వు అక్కడే ఉండు అని. దాని తర్వాత కొనుక్కున్న వాళ్ళు ఎందుకు నన్ను మీరే ఉండమని చెప్పారు, సార్ అర్థం అంతరార్థం అప్పుడు అర్థమైంది. సార్ని కలిసింది, సార్కి చెప్పిన జస్ట్ 1 మంత్లోనే ఇల్లు రావటం, ప్లాన్ వేయటం, కొన్ని జరిగిపోవటం. విధి నాటకం అనేది దాన్ని నాకు చెప్పడం రాలేదు. ఎలా ఉంటుందో చూడండి, మన ఇల్లు మనం అమ్మేసినా మన ఇంట్లో మనం ఉన్నాము,
ఇప్పటికి ఇల్లా మేషం ఎందుకు ఉంటున్నావు ఇక్కడ నీ ఇల్లు అంటే నాకు కంఫర్ట్గా ఉంది ఇప్పుడు నీ బేస్మెంట్ దగ్గర నుంచి శాకాహారం ఇల్లు ఇప్పుడు పిరమిడ్ ఉంది మరి సార్కి వస్తే ఈ భోజనానికి మళ్ళీ ఎక్కడ ఇబ్బంది వస్తుందో తెలియదు మేము కేవలం సార్ గురించే ఉంటున్నాము అనే యాంగిల్తో పిరమిడ్ ఉంది ఏ ప్రోగ్రామ్ చేయాలన్న పిరమిడ్లో కూర్చుని ఏం లేకపోతే ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తే మొత్తం నా ప్రోగ్రామ్ మొత్తం నా మొత్తం ఒక సినిమాలాగా చూపించేస్తుంది ఏ మాస్టర్ వస్తారో నాకు తెలియదు ఎవరు నడిపిస్తారో నాకు తెలియదు కనుక చాలామంది మాస్టర్స్ నాకు వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళ ఆదేశం కానీ వాళ్ళ శక్తి అని ప్రతిదీ నాకు చేసి చూపిస్తుంటారని మార్నింగ్ నేను 3 గంటలకు లేచి 3:30కి లేచి కూర్చుంటే ఒక్కొక్కసారి ఏం పని చేయాలి సినిమా వచ్చేస్తుంది సినిమా చూస్తే మనం ఎట్లా అనిపిస్తుందో ఆ విధంగా నాకు మొత్తం సీన్ కనపడిపోతుంది ఒకరోజు అర్థం కాకపోతే 2 రోజులు కూడా సేమ్ వస్తుంది దీనికి ఫైనల్ డెసిషన్ ఇచ్చి పత్రి సార్ సారే గురువు నాకు అన్నిటికీ కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నడిపిస్తుంటాడు నేను ధ్యానం నేర్చుకున్నప్పటి నుంచి బాగా సార్ నాకు దగ్గర బాగా అట్రాక్ట్ అయినప్పటి నుంచి నేను దారి దగ్గర సార్తో ఎక్కువ నేను కలవడం దగ్గర నుంచి నేను 100% సార్కి సరెండర్ అయిపోయాను సార్ ఈ శరీరంతో నీకు ఏ అవసరం ఉంది పని ఉందా పని లేదా సేవ చేయాలన్నా అక్కర్లేదా అవసరమైతే ఉంచు లేకపోతే తీసుకెళ్ళిపో పైకి పంపించేసేయి మీరు ఎప్పుడు చేస్తానో నేను రెడీ అని చెప్పేసి ఎప్పుడు నేను సార్తో కనెక్ట్ అవుతానే ఉంటాను 100% నేను సార్కి సరెండర్ అయిపోయాను ఎప్పుడైతే మనకి గురువుకు సరెండర్ అయిపోతే గురువే అని నడిపిస్తారు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను కాదు మాట్లాడేది నాలో ఉన్న భగవంతుడు గురువుగారు నడిపి మాట్లాడిస్తున్నాడు అని అనుకుంటాను ఎందుకంటే మనకేం తెలుసు మనం మాట్లాడాలంటే మాస్టర్సే మాట్లాడిస్తారు మనం ఏం మాట్లాడదు మనం కూర్చోవాలి నేను కూర్చున్నాను సారే చూసుకుంటాడు నేను కూర్చునేటప్పుడు నా ఫోటో ఇంకా సారాంకం చూసుకున్నాను సారే నడిపిస్తాడు సారే నడిపిస్తాను నేను ఎప్పుడు అదే అనుకుంటాను నా ప్రోగ్రామ్ మొత్తానికి సారే నడిపిస్తాడని నేను అనుకుంటాను అంటే పత్రి సారు మాట ఆయన చేత ఆయన గీత నాకు అంత ఇంపార్టెంట్ ఇంకా నాకు రెండో తిరుగు లేదనమాట ఎవరు చెప్పినా నేను సార్ చెప్పిన మాట చేసిన తర్వాత ఇంకా ఎవరు చెప్పినా అది నేను ఆగదు ఆపరు కూడా నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు నా కోపాన్ని కానీ నా స్పీడ్ని కానీ ఎవరు డామినేట్ చేసేది ఎవరికి లేదు ఒక పత్రిసారి ఆయనే నాకున్న స్పీడ్కి కోపానికి ఆయనే ఒకసారి నన్ను తిట్టేరు పట్టుకొని ఎందుకు వస్తుంది కోపం అన్నాడు ఏమో తెలియదు సార్ అని చెప్పేసి 4 సార్లు కొట్టాడు నన్ను నిన్ను ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నాకు తెలిసయ్యాను ఓకే సార్ నీకు అందుకని నీకు సరెండర్ అయిపోయాను అట్లాగే నేను పుస్తకం రాసి రాయమున్నప్పుడు 3 రోజులు మౌనం ఉన్నాను ఒకరోజు పిరమిడ్లో కూర్చొని రాశాను పుస్తకం 3 రోజులు మౌనం తర్వాత 2 లైన్లు వచ్చింది 3 లైన్లకి పుస్తకం రాయడం మనకు రాదు మామూలు మాట కాదు బుక్ రాయడం అంటే సార్ని చాలాసార్లు కనెక్ట్ చేసుకున్నాను ఆయన వస్తాడు మొదలుపెట్టు అనేవాడు అంతే ఒక మాట తర్వాత 2 మాట ఏం రాయాలో మనకు పుస్తకాలు రాసే కవులకు తెలుస్తుంది మనకేం తెలుస్తుంది పాపం మాధవరావు మాస్టర్తో నేను చెప్పడం ఆయన రాయటం మౌనం ఉండటం బాంబే మీడియం నా కోఆపరేషన్ చేయటం ఇదంతా రాయటం అయిపోయిన తర్వాత కరెక్షన్ కోసం వెళ్ళినప్పుడు 2 రోజులు నేను డిక్కీలు పెట్టుకుని వెళ్ళాను సార్ ఉన్నాడు సార్కి ఎలా చెప్పాలి నాకు కొంచెం భయం అనిపించింది కేశరావు సార్ అంటే ఇదే చెప్పబోయిందా పదని చెప్పేసి సార్ బుక్కులు అయిపోయింది అంటే సార్ 2 రోజుల నుంచి వస్తున్నాడు అంటే పడకరావయ్యా అన్నాడు సరే అని చెప్పేసి ఈ లోపల ధ్యాన జగత్తు మాధవ మేడం ఇంట్లో భోజనం చేయటం కొంచెం కూర్చోవయ్యా అన్నాడు అయిపోయిందా నీ బుక్ 75% రేపొద్దు నేను కృష్ణారెడ్డి ఇంటి ఇస్తాను ఎంబడే కేశవరాజు సార్ నేను 200 పుస్తకాలు చూశాను 1000 పుస్తకాలు చూశాను మ్యాగజైన్ వర్క్ కూడా మీరు ఇంత ఫాస్ట్గా దాఖలు చేసిన లేవు కేశవరాజు నీకు తెలియదు ఈడు ఇక్కడ ఉంటే నాకు దండగా ఈ ఉన్న శాలతీ సామాన్యమైన శాలతీ కాదు ఈయన పని అప్పచెప్పి మన పని అవగొట్టి పంపించేస్తే ఆడిపోయినాడు చేసుకుంటాను నా పని ఈజీగా ఉంటుంది ఈయన ఉన్నంతసేపు ఆడి పవర్కి మన పని నడుస్తు ఆగదు ఆగిపోతుంది అని చెప్పేసి 3 సార్లు కరెక్షన్ చేసి 3 సార్లు గంటల్లో తిరిగి ఇచ్చేసిన రోజులు ఉన్నాయి ఇవాళ సాయంకాలం కానీ ఇవాళ పొద్దు కానీ సార్కి వెళ్ళిపోతే సాయంకాలం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది సార్ నాకు నడుచుకున్న దగ్గరికి వచ్చేస్తుంది అలా చేశాడు అంటే మనకి గురువు మనకి నమ్మి గురువుని నమ్మి చేస్తే గురువు ఆ విధంగా మనం నడిపించుకుంటాడు నేను అంత విధిగా పత్రిసార్ మాటని ఒక వేదవాక్కుగా భావించుతాను ఇది అందరూ పిరమిడ్ కట్టుకోండి సైజు మీ ఇష్టము ఏ మెటీరియల్తోనే దేనితో కట్టుకోవచ్చు అందరికీ మనకి భోజనము టిఫిన్ ఎంత అవసరమో కాఫీ టీ ఎంత అవసరమో ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి మండలానికి పిరమిడ్స్ అంత అవసరము అందరూ కట్టుకోవాలి పిరమిడు మీరు అందరూ పిరమిడ్ కట్టుకుని ఆచరిస్తారని మిమ్మల్ని అందరికీ ధ్యాన దేవుళ్ళందరికీ ప్రణామం చేస్తూ ముగిస్తున్నాను మన గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే అమ్మ స్వర్ణమాల అమ్మ కూడా నా ప్రణామాలు నా పేరు విజయలక్ష్మి 2007లో నేను ధ్యానానికి వచ్చాము ఇంచుమించు ఒకే నెలలో ఇద్దరము ధ్యానంలోకి వచ్చాము
ध्यान वच्चू इकड़ गुड़ उन्न गुड़ चूसक उड़ेदा नैन अदर चूस्ो एवर चूस्ो अकने अब पूजल्लो बागा असल इलासेदा मड़ मड़ बटल कट्टी बामल कट्टर अला कट्टी पूजल ललिता सहस्रनाम का विष्णु सहस्रनाम का सूर्य नमस्कार नमस्कार आंजनेय स्वामी दंडकम अभी प्रती चवन तरवा अभी नैन मंच नीलू सूर्य नमस्कार मंच नीलू तागेदा अंत नैन पूजल ध्यान राक मुदे ने चप्डी शाकाहारी चुपको चाल सतोष का उसे पीएसएसएम चप्डे एवरना कोसना दाँ हिंसपेना इष्ट का अंदर वेरवे आना उड़ेदी मन दर अम्मवा पोल में पनचेटा वचने वाली की नादेदा नैन ना चप्डी पेटा चाल इष्ट सतोष का पेटे इष्ट इधी दाने प्रकृति नाक अलागे इच्छी इपड़को ने अलागे पाटिस्तान एपड़ू इलागे उड़ा जीवन अरगारे गुरुगारे ना प्राण असल प्रती अणु गुरुगार तो उठा नैन स्पंदूं ना अणु प्रति अणु स्पंदगार गुरुगार तेट आयन कीष्टा सार इवा प्रती रोजू तेट चूपी मरी तिटा ना अलवाटी चुपको आयन की नीन इकड लेना एक् तिंना अभी चुपकने तिटा ने अंत इष्ट ना गुरुगारे चाल आये नड़चे भगवंत आल्ली तंड्र गुर दैव अन्नी आयने अला वाल मुद्दे अक अरजन मुद्दू वाल मुद्दू वील मुद्दनो प्रश्न वाई वालू तव्त बावि नीलू दागत वाले नीलू पड़को వాళ్ళు చెప్పులు కొడితే చెప్పులు వేసుకుంటున్నాము అన్ని చేస్తున్నాము వాళ్ళలో ఉన్న రక్తము మనలో ఉన్న రక్తము చదువుకుంటే సైన్స్ ద్వారా మనకు తెలిసింది ఎందుకు ఇలా అనేది నాకు చిన్న ప్రశ్నలు ఉండే ఉదయించే అన్నమాట ఆ ప్రశ్నలు మళ్ళీ నాకు మొక్కలతో సంధానం అవటం చాలా ఇష్టం హాలిడేస్ లో హైదరాబాద్ లో చదువుకున్నాము చిన్నప్పటి నుంచి హాలిడేస్ లో ఊరికి వెళ్ళినప్పుడు అమ్మవాళ్ళు వరి మొక్కలు ఎలా వేసేవాళ్ళు పల్లీలు ఎలా వేసేవాళ్ళు అన్ని మొక్కలతో అనుసంధానం కాయగూరలతో ఎలా కాయగూరలు పండించడం అన్ని రకరకాల మా ఇంట్లో పెద్ద ప్లేస్ ఉండేది 400 గజాలు ఊర్లో ఆ ప్లేస్ లో అన్ని వేసి ఆ రెండు నెలలు ఎంజాయ్ చేసి పని చేయడానికి వచ్చిన వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడి వాళ్ళ భాష వ్యత్యాసం ఉన్నా కానీ వాళ్ళతో ఆనందంగా గడపడం నాకు చాలా ఇష్టంగా ఉండేది అట్లా పూజలు మాత్రం ఎట్లా చేసాం అంటే ఈ హోమం కాదు ఆ హోమం కాదు ప్రతి ఒక్కటి దండకాలు హోమాలు సాయిబాబాయి 12 ద్వాదశ సూత్రాలు రాయించాము గోవింద నామాలు రాయించాము ఆంజనేయ స్వామి దండకం అలా ప్రతి ఒక్క గుడిలో ఇవ్వడము బాగా పూజలు చేయటము అక్కడ అన్నదానానికి డబ్బులు ఇవ్వడం మా చేత జరిపించబడింది ప్రకృతి మాకు ఆ వరం ఇచ్చింది ఆ వరం నుండి ఇందులోకి ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానంలోకి ఎలా వచ్చామంటే గుడి నుంచి గుడి ఇక్కడ అమ్మవారి గుడి ఉంది కనకదుర్గ అమ్మవారి గుడి అది ప్రతిష్ఠించింది మేమే ఎవరు చూసుకుంటారు రోజు నైవేద్యం పెడతారో లేదో బ్రాహ్మణస్తాడో లేదో ఇలా ఉండేది మనస్తత్వం అయితే ఒక పౌర్ణమి రాత్రి ఈయన వెళ్తుంటే నేను వెళ్ళాను ధ్యానానికి వెళ్ళాను ఇప్పుడు రాత్రిపూట ఏమి ఉండదు కదా అని 108 సార్ వాళ్ళు శ్రీనివాస్ సార్ గారి ఇంటికి వెళ్ళాము ఆయన నా పుట్టిల్లు అని చెప్పుకుంటాను ధ్యానానికి ఆధ్యాత్మికతకి పుట్టిల్లు అని చెప్పుకుంటాను నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను ఆ విషయం ఆ రోజు సీనియర్ మాస్టర్ విజయ్ కుమార్ గారు ఆది శంకరాచార్యుల గురించి భగవద్గీత గురించి ధ్యానం గురించి రాత్రి 8 గంటల నుంచి పొద్దున ఉదయం 5 గంటల వరకు చెప్పారు అయితే నేను ఉన్నది ఈ మార్గమే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని ఇది చాలా బాగుందని రోజు రెగ్యులర్గా 3 ఆటోలు మారి వీళ్ళు డ్యూటీలకు వెళ్ళినా కానీ మేము ఈ 108కే వెళ్ళేవాళ్ళం ధ్యానానికి 5-6 మంది కలిసి వెళ్ళేవాళ్ళము అలా వెళ్ళి ధ్యానం నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ వాళ్ళకే ధ్యానం తెలుస్తుంది ఇక్కడ కూడా తెలియాలి కదా అని సార్ని అడిగాము 108 సార్ని అడిగితే మన ఇంట్లో పెడితే బాగుంటుంది కదా ఈ ఏరియా కవర్ అవుతుంది అని చెప్తే సరే అన్నారు మాస్టర్స్ని అడిగితే మాస్టర్స్ అందరూ వచ్చారు ప్రతి ఒక్క మాస్టర్ ముందు 7 రోజులు అనుకున్నాము తర్వాత 11 రోజులు అనుకున్నాము అది కూడా కాలేదు 21 రోజులు కూడా కాదు 41 రోజులు
अद्भुत जी अंदर वो असल इंत जे अंत ध्यान क्लास रोजको मास्टर वेवा चक्कर ध्याना अप्पटिलो सीनियर मास्टर इंट्लो कूर्चुने वाळ्ळु ध्याना चेसुकुने वाळ्ळु एवरू बयटिकि वच्चे वाळ्ळु कादु मनं पिलवडंतो अंदरू रावडमु चक्कगा ध्यानान्नि अंदिंचडमु लास्ट 41वा रोजु स्वर्णमाल मेडम वच्चारु गौतमी स्कूल पक्कन मीरपेटलो ज्योति वाळ्ळने उन्नारु वाळ्ळ इंट्लो 41 डेस् पेट्टडं जरिगिंदि मेडम वच्चारप्पुडु मेडम एमन्नारंटे 41 रोजुलु पेट्टद्दु वेंकटेश्वरावु 11 రోజులు 7 డేస్ ఇలా పెట్టండి అంత వ్యాప్తం అవుతది ఒకే రోజు 41 ఒకే చోట 41 రోజులు పెట్టొద్దని చెప్పినాక ఆ మేడం చెప్పినట్టు అలాగే ఆచరించారు ప్రతి ఒక్క చోట వెతుకోవడము కాలనీల్లో ఇల్లు ఎత్తుకోవడము ఫస్ట్ లో చాలా అసలు తిరగడం జరిగింది దాన్ని కూడా మేము అద్భుతంగా తీసుకున్నాం ఇద్దరం కలిసి అనుకునే వాళ్ళం చక్కగా ఆలోచించి నా ఆలోచన ఆయనకే వదిలేసేదాన్ని నేను చెప్పడం వరకు నా వంతు చేయడం ఆయన వంతు ఆయనతో పాటు వెనక నేను ఆయన తీసుకెళ్తేనే కదా నేను ఎక్కడికైనా వెళ్ళేది ఆయనతో పాటు నేను సహదర్మచారిణిగా నా వంతు పాత్ర నేను ఈ పిఎస్ఎస్ఎం లో నిర్వహించాను అన్ని చోట్ల క్లాసులు పెట్టటము శాఖాహార ర్యాలీలు చేయటము ధ్యాన జగత్ ప్యాకింగ్ కేల్టము ఏదైనా ఎంతో ఇష్టంగా ముందు ఈ పని చూసుకున్న తర్వాత వేరే పనులకు మేము చూసుకునే వాళ్ళం అలాగే ర్యాలీలు చేస్తుంటే నాకు అక్టోబర్ 2వ తారీఖు ర్యాలీలు చేస్తుంటే 16 సంవత్సరంలో 16లో 16th నాకు తుంటిలో బాలు విరిగిపోవడం జరిగింది పడిపోయి ర్యాలీకి వెళ్ళినప్పుడు నేను అసలు కాలు కదిలించడానికి రావట్లేదు నాకు అసలు జరపలేకపోయాను కాలు అప్పుడు నాకు డాక్టర్ అక్కడ హోమియో డాక్టర్ ఉన్నారు మామూలు మన జనరల్ డాక్టర్ శంకరయ్య గారు ఉన్నారు ఒక ఇంజెక్షన్ చేశారు అయినా కూడా పెయిన్ ఆగటం లేదు అప్పుడే ర్యాలీ అయ్యి హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయ్యింది ఇంకా ర్యాలీ నడవాలి ఆ ర్యాలీ నడవాలి అది భోజనాలు అవ్వాలి ఆ ర్యాలీ పూర్తవ్వాలని నేను పిరమిడ్ పెట్టుకొని ఇలా పత్రిసారం తెలుసుకుని అలాగే కూర్చున్నాను 5 గంటలు 6 గంటలు అయిన తర్వాత అవన్నీ కార్యక్రమాలు ముగిసిన ఒక భోజనాలు ర్యాలీ పూర్తయిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు ఏంటి ఇంత పెయిన్ ఎలా తట్టుకున్నారు ఇన్ని గంటలు అని ఒకటే ఆశ్చర్యపోయారు మేము ధ్యానం చేస్తాము తర్వాత నేను మా ముస్లిమ్స్ అన్నమాట ఓఐసీలో ఆ ముస్లిం డాక్టర్లకు కూడా నేను ధ్యానం చెప్పాను నాకు చాలా సంతోషంగా ఉంది నేను ధ్యానం చేస్తాను కాబట్టి ఆ పెయిన్ తట్టుకోగలిగాను గురుగారు నాకు ఆ శక్తి ఇచ్చారు అని చాలా సంతోషంగా చెప్పుకున్నాను నేను ఆ బాధని అసలు వేరే వాళ్ళు అయితే ఎలా తీసుకునేవాళ్ళో నాకైతే తెలియదు కానీ అప్పుడు ఈయన టూర్లు వేసేవాళ్ళు మా వారు ఆ టూర్కి ఈయన దక్షిణానికి వేశారు ఆ టూర్లో ఈయన బుక్ హోటల్స్ బుక్ చేశారు బస్సులు బుక్ చేశారు అందరి దగ్గర 36 మంది దగ్గర డబ్బులు తీసేసుకున్నారు నేనేం చెప్తున్నానంటే అప్పుడే నాకు ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చాను ఇంకా నాకు మత్తు కూడా దిగలేదు వెళ్ళిపోండి మీరు మా ఇద్దరు ఫ్యామిలీలు ఉన్నారు పెద్దమ్మాయి పెద్దల్లుడు ఉన్నారు మా స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఒకే ఫ్యామిలీలాగా ఉంటాము వాళ్ళిద్దరు మేము చూసుకుంటాం సార్ మీరు వెళ్ళిపోండి అనగానే వాళ్ళు మరోరోజు బయలుదేరి టూర్కి వెళ్ళిపోయారు డాక్టర్స్కి ఏం చెప్పారంటే ఈయన నేను వచ్చి డిశ్చార్జ్ చేసుకుంటాను డబ్బులు కావాలంటే ఎక్కువ పే చేసుకుంటాను అని చెప్తే వాళ్ళు 7 డేస్కి వెళ్ళమన్న వాళ్ళు ఆయన వచ్చే వరకు ఆగారు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు తర్వాత ఫిజియోథెరపీ చేశారు కానీ నాకు అక్టోబర్ 2 జరిగింది నాకు ఏంటంటే నేను ధ్యానంలో ఉంటే నాకు ధ్యాన మహాచక్రమే కనిపిస్తుంది ఎందుకంటే నేను ధ్యాన మహాచక్రంలో 14 రోజులు 11 రోజులు నాకు సేవ చేయడం చాలా ఇష్టము ఆ సేవ అంటే చాలా ఇష్టము అది కనిపిస్తుంది నాకు త్రిసారి ఫోన్ చేసి అడిగినా కూడా నేను అదే చెప్పాను సార్ నాకు ధ్యాన మహాచక్రమే కనబడుతుంది లేదు మేడం మీరు 3 రోజుల్లో నడుస్తారు దాని గురించి ఆలోచించవాకండి మీరు వచ్చి అక్కడ కూర్చోండి మీ ప్లేస్లో ఎప్పుడు ఎక్కడికి వచ్చుంటారు రిసెప్షన్లో అక్కడ కూర్చోండి మీరేం పని చేయొద్దు అని ఎన్నో విధాలుగా సార్ నాకు మోటివేట్ చేశారు సార్తో అంతా చెప్పుకున్నాను సార్ నాకు ఎంతోమంది ఆత్మబంధువులు మేము ధ్యానం చెప్పి ఇంతమంది బంధువులు ఆత్మబంధువులను చూసుకుని అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి దూరంగా ర్యాలీలు కడతాల్లో చేసాము కుక్కడపల్లిలో చేసాము ఎక్కడెక్కడ చేసాము వాళ్ళు కూడా తెలుసుకున్న తర్వాత వచ్చారు వచ్చి పలకరించి అసలు ఇంతమంది ధ్యాన బంధువులు నాకు ఉన్నారు చుట్టాలు కూడా ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూసేసి వెళ్ళిపోతారు వాళ్ళకి అసలు మేము చుట్టాలకి చెప్పలేదు ఫస్ట్లో అసలు తర్వాత వచ్చారు చూశారు వెళ్ళిపోయారు
అప్పుడు చిన్న అమ్మాయి అమెరికాలో ఉంది, ఏడ్చింది బాగా మా అమ్మ నీ దగ్గర లేకపోయానని. అంతకంటే ఎక్కువ నా ధ్యాన బంధువులు చూసుకున్నారు, అందరూ వచ్చారు. అందరినీ అసలు అందరూ వస్తుంటే నాకైతే కన్నీళ్ళు ఆగలేదు. ఇంతమంది బంధువుల్ని ధ్యానం చెప్పి ఇంతమంది వచ్చారు, ఇంతమంది వాళ్ళతో పాటు మమ్మేకమయ్య అసలు నాకు ఆ నొప్పిగా నొప్పి గురించి పట్టించుకోలేదు అసలు. నేను అలాగే ధ్యాన మహాచక్రంకి వెళ్ళాను. ధ్యాన మహాచక్రంలో 11 డేస్ ఉన్నాను. అన్ని రోజులు ఉండి అక్కడ ఉండి నా రిసెప్షన్లో నా సేవ చేయడం జరిగింది. సేవలు అందించడం కడతాలంటే నాకు పుట్టిళ్ళతో సమానం. సార్కి అదే చెప్తాం, రిసెప్షన్లో పలకరించడానికి వస్తే సార్ పుట్టింటికి వచ్చాము అని చెప్తాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు గురువుగారిని కలుస్తాం. 31వ తారీఖు కలిసినప్పుడు ఏం చెప్తారంటే, పుట్టింటికి వచ్చారు కదా, అత్తింటికి వెళ్ళి సుఖపడండి, ఓ వారం రోజులు రెస్ట్ తీసుకోండి, హాయిగా ఉండండి అని చెప్పేవాళ్ళు చెప్పారు. అట్లాగే ధ్యాన మహాచక్రం 19 అయిపోయి 31వ తారీఖు గురువుగారికి చెప్పి భోజనం చేసి బయలుదేరాము. ఈయన నిద్ర ఆపుకోలేకపోతున్నారు, అసలు నిద్ర ఆపుకోలేక డివైడర్కి గుద్దేశారు కారు. అసలు రెండుసార్లు, ఒకసారి 30 అన్నాను, అయినా కూడా రెండోసారి గుద్దేశారు. అప్పుడు పత్రి సారే మమ్మల్ని కాపాడారు. ఇంకొకసారి బడంపేట వెళ్ళి క్లాస్ చేసి వస్తున్నాము. మా ఇంటి దగ్గర టర్నింగ్లోనే బండి మీద నుంచి ఇద్దరం పడిపోయాము. ఏమాత్రం దెబ్బలు కానీ ఏమి కానీ అసలు జరగలేదు. ఈయన ధ్యానం గురించి దాదునగర్కి వెళ్తే అక్కడ డ్రైనేజ్ చూసుకోలేదు, వర్షం పడింది, అందులో పడటం జరిగింది. అప్పుడు కూడా గురువుగారే రక్షించారు, తొందరగా నయమైపోయింది. దాంతోనే అది పట్టి వేసుకున్నాడు. పట్టి వేసుకుని ధ్యాన మహాచక్రంకి భిక్షాటానికి వెళ్ళాలి. ఆ భిక్షాటానికి అలాగే తిరిగారు. ఆ తిరగడం వల్ల అది కవర్ అయిపోయింది. మనం ఎప్పుడైతే మనస వాచ కర్మణ గురువుగారిని నమ్ముతామో ఆయన అన్ని విధాలా మనకి సహకరిస్తారు, అందిస్తారు, చెయ్యి అందిస్తారు, ఎప్పుడు మనతోనే ఉంటారు. ఇది అందరూ తెలుసుకోవాలి. గురువుగారికి మనం ఏమి ఇవ్వగలం? ఆయన 30 సంవత్సరాల నుంచి ఎంతో సేవలు అందిస్తున్నారు. మనం చేసేది ఉడతా భక్తి కొంచెమే అనుకుంటాము. ఆయన సేవలో సదా ఆయన సేవలో ఉంటామని, జీవితం పంచుకుంటామని కోరుకుంటున్నాం. పిఎంసి ప్రేక్షకులకు నా ధ్యానాభివందనాలు. నా పేరు సిరిపురపు లలిత ప్రసాద్. నేను ఇక్కడ మిదాని డిఫెన్స్ కంపెనీలో లాస్ట్ 37 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ ఆర్ వెంకటేశ్వరరావు గారు కూడా మాతో పాటు సేమ్ మా ఆర్గనైజేషన్లో పనిచేసేవాళ్ళు. ఆయన అప్పటికీ ఈ ధ్యానంలోకి వచ్చినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆయన్ని మేము 1400 మంది ఎంప్లాయీస్ ఉంటే ఆయనతో ఎవరు మాట్లాడాలన్నా మాట్లాడటానికి భయపడేవాళ్ళు, పక్క నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. అటువంటి స్టేజీలో ఆయన్ని నేను ధ్యానానికి పరిచయం చేయటం నేను చాలా గొప్పగా చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఆయనకి ధ్యానం నేర్పి ఇవాళ ఆయన ఎంతో ఇదిగా మీర్పేటలో ఇవాళ చాలా ఇదిగా ఎన్నో రకాలుగా అది 24 అవర్స్ అని, లేకపోతే 1 డే వర్క్షాప్స్ అని, 7 డే 1 వీక్ వర్క్షాప్స్ అని, లేకపోతే 40 డేస్ వర్క్షాప్స్ ఇట్లా పెట్టుకుంటా మొత్తం ఆయన ఇక్కడ ఎక్కడా లేనట్టు ఒకటే ప్రదేశంలో ఇన్ని పిరమిడ్లు కట్టించడానికి కూడా ఆయనే మూల కారణం. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ధ్యానాన్ని ప్రదేశ ఇవ్వటం ఇప్పుడు ధ్యాన జగత్తుగా మారింది. ప్రతి ఇంటికి ఆయన చేత్తోనే 100 ధ్యాన జగత్తులు తీసుకెళ్ళి ఇంటింటికి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆయన ఇది వరకు ఆఫీస్లో ఉన్నప్పుడు, ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత, పిరమిడ్ కట్టిన తర్వాత ఆయనలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇవాళకి కూడా ఆయన ఇంకా కూడా కొన్ని విషయాల్లో ఇదిగా ఉండా కూడా 99% ఆయన్ని చూసిన వాళ్ళు, ఇది వరకు చూసిన వాళ్ళు ఇప్పటికి చూస్తే కనుక చాలా మారాడు. ఇది పిరమిడ్ మూలంగా జరిగింది, ధ్యానం మూలంగా జరిగింది అనేది వాళ్ళు ధ్యానం చేయకపోయినా కూడా వాళ్ళు గ్రహిస్తున్నారు. అట్లాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి నేను 2006లో సురేష్ బాబు గారు, నరసింహులు, కృష్ణమూర్తి గారు ముగ్గురు కలిపి 41 డేస్ వర్క్షాప్స్ పెడతాం జరిగింది. ఇక్కడ 41 డేస్ మన దీంట్లో మిదాని క్వార్టర్స్లో పెడతాం జరిగింది. ఆ మిదాని క్వార్టర్స్లో నన్ను కూడా రమ్మడం జరిగింది. అక్కడే నేను నేర్చుకోవటం జరిగింది. తర్వాత నిదానంగా మేము 108 శ్రీనివాస్ గారు, ఫస్ట్ మాకు ఇక్కడ ఏంటంటే 108 అది కట్టిన తర్వాత డైలీ ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ ఎక్కువగా మేము క్లాసెస్ వినటం జరిగేది.
ఈ పిరమిడ్ అనేది ఈ పిరమిడ్ లో నేను చాలా సార్లు వచ్చి మెడిటేషన్ చేసుకోవటం మాకు కూడా రకరకాల అనుభవాలు రావటం జరిగింది అయితే ప్రతి ఒక్కళ్ళకి పిరమిడ్ ఉండాలి అనే కాన్సెప్ట్ అనేది ఈ వెంకటేశ్వర గారు ఇక్కడ విస్తృతంగా ఇక్కడే కాకుండా వేరే వాళ్ళ ఊర్లో గాని ఇంకా తెలిసిన వాళ్ళకి గాని చెప్పడం జరిగింది ఆయన ప్రతి నిమిషం దీని కోసమే వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు కూడా దీని కోసమే అంకితం అయ్యారు ఇక ఏంటంటే నేను ఉద్యోగ రీత్యా ఉండటం మూలంగా నేను ఫుల్ టైం చేయలేకపోయినా గురువుని మించిన శిష్యుల్లాగా ఆయన తయారయ్యి చాలా ముందుకు దూసిపోతున్నారు ఇక్కడ నేను అపార్ట్మెంట్స్లో ఉండటం మూలంగా నేను ఓన్గా కట్టించుకోలేకపోయాను దాని మూలంగా ఏదైతే ఊర్లో ఉందో అంటే మా మిస్సెస్ దాని ప్రోత్బలంతో అక్కడ నేను ఊర్లో ఒకటి కట్టించడం జరిగింది అంటే నా ఒక్కడది కాదు అది అందరూ ఆ ఊర్లో ఇంటింటికి గమ్మత్ ఏంటంటే వాళ్ళకి ధ్యానం అంటే ఏంటో తెలియకపోయినా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర వసూలు చేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి గుడివాడ దగ్గర జమీ గొలివేపల్లిలో ఒక మంచి పిరమిడ్ కడతాం జరిగింది ఇదంతా కూడా ఇది దీని అంతటికీ కూడా మనం ధ్యానం దాని విశిష్టత తెలిసిన తర్వాత మనం ఖాళీగా ఉండలేము అట్లాగే మేము ప్రతి దగ్గర వీకెండ్స్లో క్లాసులు చెప్పడం కానీ లేకపోతే పిరమిడ్స్ని గురించి చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీకి నా ధన్యవాదాలు పితామహ మన గురువు గారు పాద పద్మములకు నమస్కరిస్తూ నా పేరు లక్ష్మి అండి ఇక్కడ మీర్పేటలో ఉంటాము ఇక్కడ మేము ఉద్యోగరీత్యా ఇక్కడ హైదరాబాద్కి వచ్చామన్నమాట ఇక్కడ నేను ధ్యానంలోకి వచ్చి 12 ఇయర్స్ అవుతాయింది అప్పటి నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను అట్లాగే నాకు కొన్ని అనారోగ్యాలు ఉండేవి అవి కూడా ధ్యానం చేస్తూ తగ్గించుకున్నాను అట్లాగే మేము గొల్లవేపల్లి గుడివాడ దగ్గర గొల్లవేపల్లి అని ఉంది అక్కడ కూడా పిరమిడ్ కట్టాము ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం చేస్తూ వెళ్తున్నాము ఇట్లా ఈ వెంకటేశ్వరరావు గారు మాకు ఆయన మావారు వెంకటేశ్వరరావు గారు మెదానీలో చేసేవారు అట్లా మాకు పరిచయం అయ్యారు పరిచయం అయినాక మేము ఇంకా మనం తెలిసిన వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ ఉంటాం కదా అట్లాగే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ధ్యానం చేయండి అని చెప్పేవాళ్ళం చెప్తే ఆయన ఓకే అనేసేసి ధ్యానం చేస్తూ ఇప్పుడు అందరికంటే కూడా ఆయన ధ్యాన ప్రచారం కానీ ధ్యానం క్లాసులు కానీ శాఖాహార ర్యాలీలు కానీ ఎంతో బాగా చేస్తూ పిరమిడ్ కట్టి ధ్యానం చేస్తూ ఉన్నాము మేము కూడా వీళ్ళ పిరమిడ్లో వెంకటేశ్వర గారి పిరమిడ్లో అమావాస్య పౌర్ణానికి ధ్యానానికి వచ్చేవాళ్ళం ఇంకా అట్లా ధ్యానం ఎన్నో అనుభవాలు పొందాము అట్లా ధ్యానం చేస్తున్నాము అట్లా ధ్యానం చేస్తూ నాకు జాయింట్ పెయిన్స్ ఉండేవి అన్నమాట ఆ ధ్యానంలోకి రాకముందు జాయింట్ పెయిన్స్ ఉండేవి ఆ జాయింట్ పెయిన్స్ని నేను ధ్యానం చేస్తూ రోజుకి 3-4 అవర్స్ చేస్తూ ఆ పెయిన్స్ అన్నీ తగ్గించుకున్నాను అన్నమాట అట్లా పిరమిడ్లో కూర్చుని మనం రోజు ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఎనర్జీని ఉపయోగించుకుని చేస్తూ ఉంటే మనం ఏ హాస్పిటల్కి కానీ ఎక్కడికి కానీ వెళ్ళవలసిన అవసరం లేదు నేను అంతకుముందు ధ్యానంలో రాకముందు చాలా మందులు అవి వాడేదాన్ని జాయింట్ పెయిన్స్కి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా జాయింట్ పెయిన్స్కి మందులు ఇవ్వండి ఎప్పుడైతే మనం ఈ శాఖాహారం తీసుకుంటూ పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తామో ఏ హాస్పిటల్ ఏ మందులు ఏమి అవసరం లేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మందులు కానీ ఎప్పుడూ కూడా మేము వాడలేదు అట్లాగే వెంకటేశ్వరరావు గారితో కూడి అన్నీ ఎక్కడ క్లాస్ అంటే అక్కడికి ఎక్కడ ధ్యాన ప్రచారం అంటే అక్కడికి శాఖాహార ర్యాలీలు ఉంటే శాఖాహార ర్యాలీలకి అన్నిటికీ వాళ్ళతో కలిపి మేము కూడా మొత్తం ఇంట్లో ఉండే ఇది తక్కువ సాయంత్రం అయ్యిందంటే మేము చెప్పటాకైనా వెళ్తాము లేకపోతే వింటాకైనా సజ్జన సాంగత్యమైనా చేయటాకైనా వెళ్తామన్నమాట అట్లా మా ధ్యాన జీవితం సాగుతాయిందండి ధన్యవాదాలండి